తేసి ప్లాజా ప్రేక్షకులకు స్వాగతం. అంకితభావం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు అని నిరూపిస్తూ రెస్టారెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సూర్యదేవర రామానాయుడు గారితో ముఖాముఖి. నమస్కారం అండి రామానాయుడు గారు. నమస్కారం. సో బాగున్నారా? బాగున్నాను. సో మీరు ఫస్ట్ అసలు ఇంటర్వ్యూకి రావటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటర్వ్యూకి రావటం అనే దానికంటే ఫస్ట్ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూత్. అదేవిధంగా ఎంటర్ప్రెనర్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే ప్రతి మనిషి పైకి వెళ్ళాలని లేకపోతే ఇంకో స్టేజ్కి వెళ్ళాలని ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఒకరికన్నా కలిగించినా కానీ నాకు చాలా హ్యాపీ. కేవలం దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది, కేవలం దానికోసం వచ్చాను కానీ నాకు ఏదో టీవీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ చేయాలని కానీ లేకపోతే ఇటువంటి అనేది లేదండి. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మన ముఖ్య ఉద్దేశం కూడా అదే, మీలాంటి సక్సెస్ సాధించిన వాళ్ళని తీసుకొని అందరికీ పరిచయం చేస్తూ ఉంటే ఆ సక్సెస్లోంచి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వీటన్నిటిని కూడా అలవర్చుకుంటూ ముందుకెళ్తారనేది మన ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఇందాక రామానాయుడు గారు అన్నాను, సో మీరు అందరికీ సూర్య గారుగా సుపరిచితం. ఇది అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను ఆ పేరు మొత్తం పిలవటం కష్టంగా ఉందని చెప్పి నేనే నా లాస్ట్ నేమ్లో సూర్య అనేది షార్ట్ కట్ చేసి అందరికీ సూర్య అని చెప్పటం తీసుకున్నాను. అట్లాగే అందరూ అమెరికాలో సూర్యగా సుపరిచితులయ్యాను. అయితే అసలు ఫస్ట్ అమెరికా ఎలా వచ్చారు, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి జస్ట్? అది ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా సేకూర్ అనే గ్రామం నుంచి, చిన్న గ్రామం అండి, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి అట్లాగే నేను ఫస్ట్ నుంచి చాలా అలరిగా చిల్లరగా తిరుగుతూ ఉండేవాడిని. మా ఊరు మొత్తంలో బాగా పేరు నాకు అల్లరి చేయటంలో. సో తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వీడి అల్లరి చేసేవాడు ఎట్ట పైకి వెళ్తాడు అని చాలా ఇదిగా అన్నారు. అది నేను విన్నాను. ఇని అప్పుడు నుంచి పట్టుదలగా నాకు అసలు నేను ఏం చేస్తే పైకి వెళ్తానని ఆలోచించుకొని నాకు చిన్నప్పటి నుంచి గాడ్ గిఫ్ట్ ఆర్ట్ వేస్తూ ఉండేవాడిని. నేను ఎవరి దగ్గర నేర్చుకుంది లేదు, అట్లా వేస్తాను. నేను వస్తానంటేనే భయపడేవాళ్ళు. గుళ్ళో గోడల నిండా బొమ్మలు, గోడల మీద బొమ్మలు వేస్తుండేవాడిని. సో ఎప్పుడు సున్నాలు వేసుకుంటూ ఉండేవాళ్ళు, మళ్ళీ బొమ్మలు వేస్తుండేవాడిని. మా ఇంట్లో కూడా తెల్లగోడ కనపడితే బొమ్మ గీస్తూ ఉండేవాడిని. అట్లా చిన్నప్పటి నుంచి అది అట్లా వస్తూ ఉంది అనమాట. సో తర్వాత ఈ ఎప్పుడు నేను కాలేజీలో ఎప్పుడు నేను ఐఎమ్ నాట్ ఏ మెరిట్ స్టూడెంట్, బట్ అల్లరిగా అన్నిట్లో యాక్టివిటీగా ఉండేవాడిని, అల్లరి చేస్తుండేవాడిని, గొడవలకి వెళ్తుండేవాళ్ళం. ఇవన్నీ అట్లా వస్తుండగా అనుకోకుండా ఒకరోజు ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, మై పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అందరూ ఇలా అనుకుంటున్నారు మనం అనుకొని తర్వాత ఈ అప్పుడు నాకు ఈ ఆర్ట్కు సంబంధించి యానిమేషన్ ఇవన్నీ అప్పుడే కొత్తగా ఇండియాకి వచ్చినాయి అనమాట. సో అప్పుడు యానిమేషన్ కోర్స్ చేసి తర్వాత మన ఫిల్మ్ సిటీలో ఫస్ట్ జాబ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తా. అక్కడి నుంచి తర్వాత మంచి పేరు తెచ్చుకున్నాను. అక్కడ రెండు మూడు సినిమా మూవీస్ కూడా వర్క్ చేశాను. అట్లాగే అక్కడి నుంచి తర్వాత ఫ్రీలాన్సింగ్ చేస్తా మలేషియాలో, మలేషియా తర్వాత యూకే, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జపాన్లో వర్క్ చేస్తున్నప్పుడు మా అప్పటికే మా సిస్టర్ అండ్ మై బ్రదర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట. వాళ్ళందరూ ఇక్కడ రావాలి అంటే సరే అని చెప్పని అప్పుడు ఆ ప్రాసెస్ ఇక్కడ జపాన్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఇప్పుడు మీరు సినిమా వాటికి కూడా కొన్నిటికి వర్క్ చేసామన్నారు కదా, అవి ఏమైనా ఐడియా ఉన్నాయా? అంటే ఒకటి మెకానిక్ మాయ అని ఒక మూవీ వచ్చిందండి, ఇప్పుడు రాజశేఖర్ రావు, రంభా హీరో, ఉషా కిరణ్ మూవీస్ దీంట్లో వచ్చిందనమాట, దానికి వర్క్ చేశాను. దాని తర్వాత ఆకాశ వీధిలోకి కొంత పార్ట్ వర్క్ చేశాను. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే బాపు గారితో కూడా వర్క్ చేసే అవకాశం దొరికింది. రామాయణ కథలని అప్పట్లో వచ్చేది, దాంట్లో కొన్ని నేను చేశాను. తర్వాత అనుకోకుండా బయటకు వచ్చేసాను. తర్వాత సో అయితే ఇక్కడికి రావటం అక్కడి నుంచి ఇంకా జపాన్ నుంచి డైరెక్ట్గా యుఎస్కి జాబ్ మీదే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇంకా యానిమేషన్స్ దానిపైన అంటే కొన్నాళ్ళు ఆ ప్రభావం ఉంది నా మీద, కొంచెం ఇక్కడే వర్క్స్ తీసుకొని ఇండియాలో చేయించడం అయితే చేయించేవాడిని. బట్ లేటర్ ఐఎమ్ బాగా బిజీ అయిపోయి ఈ బిజినెస్లో, రెస్టారెంట్ బిజినెస్లో. సో అది ఇంకా అవకాశం స్టార్ట్ అయిపోయారు. సో అంటే మీరు వచ్చేటప్పుడే మ్యారీడా లేకపోతే? మ్యారీడ్ అండి, అప్పటికే మ్యారీడ్. మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం జపాన్లో ఉండేవాళ్ళం. ఓకే. సో వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ యుఎస్లోనే ఉంటాడు.
ఓకే. సో అందరం కలిసి. సో మీ బామ్మది వాళ్ళందరికీ. మరి ఇక్కడి నుంచి అంటే రావటం అయితే మీరు ఐటీలోంచే వచ్చారు. సో వచ్చిన తర్వాత మరి రెస్టారెంట్ వైపు ఎలా వెళ్ళారు? అనుకోకుండా మా ఫ్రెండు ఫస్ట్ నుంచి నాకు రెస్టారెంట్ అంటే ఇంట్రెస్ట్. మా ఫ్రెండు హార్ట్బెట్స్ అని తను ఫస్ట్ స్టార్ట్ చేశాడు, వంశీ గారు అని చెప్పని స్టార్ట్ చేశారు. దాంట్లో పార్ట్నర్షిప్ కొంత పర్ సేల్ ఉందంటే సరే దాంట్లో తీసుకున్నాను అనమాట. తీసుకుని అట్ట దాన్ని ఇంకా ఫుల్ టైం వెళ్ళిపోయాను అనమాట. దాన్ని ఫుల్ టైం వెళ్ళిపోయి దాని తర్వాత దీన్ని మళ్ళీ ఇంకా ఇచ్చేయాలని చెప్పని దాంతో దాంట్లోనే ఇంకా నాకు ఫస్ట్ నుంచి నేను కొత్తదనాన్ని ఎక్స్పెరిమెంట్ చేయటువంటి ఇష్టం. అట్లా చేసుకుంటా అది అది చేసుకుంటా అట్లా అనుకోకుండా ఆ ఫీల్డ్లో. అంటే ఫస్ట్ మీ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది హాట్ బ్రెడ్స్ తోటి? హాట్ బ్రెడ్స్ తోనే. సో ఇది ఫ్రాంచైజీగా? అవును. సో మీ ఓన్ కాదు. సో తర్వాత మరి మీ ఓన్ రెస్టారెంట్స్ ఏం స్టార్ట్ చేశారు? తర్వాత ఏం చేసామంటే ఈ హాట్ బ్రెడ్స్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని దాన్ని ఇంకో మన ఓన్ అసెట్గా మార్చుకోవాలని చెప్పి అనేది ఎప్పుడు ఉండేదన్నమాట. సో ఆ ప్రయత్నంలో నాకు మా పార్ట్నర్ కిషోర్ అట్లాగే మా బ్రదర్ల నాగా గారు అందరూ కూడా కలిసాము. కలిసి ఆ బావాచి అనే కొత్త బ్రాండ్ని స్టార్ట్ చేసామన్నమాట. సో దాన్ని అలా స్టార్ట్ చేసి మేము డే అండ్ నైట్స్ వర్క్ చేసాము దానికోసం. 5 ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేసాము. సో నెట్వర్క్ బిల్డ్ చేసి చక్కగా దానికి ఒక ప్రొసీజర్ బిల్డ్ చేసి దాన్ని ఇండియన్ ఫ్రాంచైజీ లాగా ఇప్పుడు అన్ని చాట్ల ఇప్పుడు అందరికీ సుపరిచితం బావచ్చి అంటే. ఇప్పుడు ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇప్పటికి 45 బ్రాంచ్లు దాకా అయినాయి. ఆల్ ఓవర్ యుఎస్ 45 బ్రాంచ్లు దాకా ఉన్నాయి. బై 2020 స్టేట్స్ కవర్ చేశారండి మొత్తం? 50 స్టేట్స్లో ఆల్మోస్ట్ ఒక 3-4 స్టేట్స్ తప్పితే అన్ని స్టేట్స్లో ఉన్నాయండి. సూపర్. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం బావచ్చి చేయొచ్చు. సో అన్ని టీమ్ వర్క్ లాగా చేసుకొని అందరం పార్ట్నర్స్ అందరం కలిసి విక్రోన్. సో ఇప్పటికీ ఇంకా మీ ఇద్దరే పార్ట్నర్స్గా ఉన్నారా? ఇంకా సేమ్ పార్ట్నర్స్ండి. సేమ్ పార్ట్నర్స్ కంటిన్యూ పార్ట్నర్స్. ఓకే. ఇప్పుడు ఈ బిజినెస్ మీరు ఎంటర్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత, మరి ఇండియాలో కూడా మీకు ఇంతకుముందు అసలు ఇక్కడికి రాకముందు ఈ బిజినెస్లో ఎవరైనా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా? బిజినెస్లో ఎవరు అసలు మా ఫ్యామిలీలో బిజినెస్ ఫ్యామిలీ ఎవరు లేరండి. అసలు ఎవరు లేరు. మీరు స్ట్రైట్గా బిజినెస్ ఫస్ట్ పర్సన్ ఎంటరింగ్ ఉంటుంది అంటే వాళ్ళు బిజినెస్గా అంటే ఇట్లా పెద్ద బిజినెస్ కాదు, దే డూ ఫైనాన్స్ బిజినెస్. ఓకే. అంతేగాని వేరే ఈ రెస్టారెంట్లో అయితే ఎవ్వరు లేరు, మీరే ఫస్ట్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇన్ జనరల్ ఏంటంటే మన దగ్గర బిజినెస్లు చేస్తూ ఉండేటప్పుడు డెఫినెట్లీ కొంతమంది అంటే అందరూ మనకి హెల్ప్ చేసేవాళ్ళే ఉండరు, కొంతమంది యాంటీగా ఉంటూ ఉంటారు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో మీకు అట్లాంటివి ఏమైనా? చాలా ఎదురైనాయండి. ఒక ఎప్పుడైనా సరే ఇది లోక సహజం. అదే ఒక మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. బట్ మనం ఎప్పుడు ముందుకే చూడాలి కానీ వెనక్కి చూడకూడదు, అది నా పాలసీ. ఓకే. సో మీకు మర్చిపోలేని అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేని సంఘటనలు ఏం లేవు కానీ బట్ ట్రై టు కాంపిటీషన్ అన్నాక సహజమే కదా. సో అవన్నీ బిజినెస్ కాంపిటీషన్ ఓకే, బట్ థ్రెటనింగ్లు కానీ అవి ఏమి ఉండవు. అటువంటివి కూడా వస్తూనే ఉంటాయండి. అవి కూడా ఉంటాయి. మీరు ఎట్టా బిజినెస్ ఒకప్పుడు ఒక టైంలో డల్లాస్ ఎలా తయారైందంటే అసలు నువ్వు బిజినెస్ ఎలా చేసుకుంటావు చూద్దాము అనే టైప్లో బెదిరించే టైప్కి మన కమ్యూనిటీ తయారైంది. ఇక్కడ కూడా అట్లా బెదిరిస్తారు. ఇవన్నీ ఉన్నాయండి, అవన్నీ ఉన్నాయి. బట్ వి లుక్ త్రూ ఎవ్రీథింగ్, యూనో, అన్నిటినీ ఒడిదుడుకులను కూడా తట్టుకొని అవన్నీ మనకి పాజిటివ్ థింకింగ్ ఉంటే అది దట్ ఈస్ ది అడ్వాంటేజ్. ఇప్పుడు యూ హ్యావ్ టు బీ పాజిటివ్, గో వెరీ కాన్ఫిడెంట్. ఓకే. అండ్ మనకి పక్కన వాళ్ళ సంగతుల్లో మనకి ఎందుకు మన పని మనం చేసుకుందాం అంటే దట్ ఈస్ గుడ్. ఈ పాలిటిక్స్ అంటే ఎక్కడ ఉన్నా ఉంటానే ఉంటాయి, బట్ మనం మన పని చేసుకుంటూ పోవాలనేది దీంతోనే నేను వెళ్ళాను, మేము సక్సెస్ అయ్యాం. యా. సో మరి ఇప్పుడు మీరు ఈ ఇద్దరు పార్ట్నర్స్ కాకుండా మీరు ఫ్రాంచైజీస్ ఇస్తూ ఉంటారు కదా వేరే దగ్గర కూడా. సో మరి ఈ ఇట్లా ఈ ఫ్రాంచైజీ ఏమైనా తీసుకోవాలి అని అనుకోండి, సో దానికి వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఎవరైనా వచ్చేసి ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలి అంటే? ఫస్ట్ హౌ మచ్ టైం వాళ్ళు పెడతారనేది ఫస్ట్ క్వాలిఫికేషన్ అండి. ఓకే. థింగ్ ఈజ్ వాళ్ళు దే హ్యావ్ టైమ్ టు ఎనఫ్ టైమ్ ఉందనుకుంటే అప్పుడు అండ్ అంటూ ఆల్సో రెఫరల్ అండి. రెఫరల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో ఎవరి ద్వారా వచ్చారు అనేది. అట్లా కాకుండా మామూలుగా జస్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వటం ఇప్పటికి మై 200 బ్రాంచెస్ అయ్యి, సో ఓన్లీ రిఫరల్ ద్వారా వచ్చినప్పుడే మేము ఆ ఫ్రాంచైజీ ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ లొకేషను వాళ్ళు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో ఫ్రాంచైజీ, తర్వాత లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లొకేషన్ ఫైండ్ అయిన తర్వాత అప్పుడు వి గో నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ వి అప్రూవల్, వన్స్ మనం అప్రూవల్ చేసిన తర్వాత లొకేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మేము యాజ్ పర్ పార్ట్ ఆఫ్ ఫ్రాంచైజీ వి గివ్ దట్. ఇది ఈ బిజినెస్ కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీస్లో కానీ అట్లాంటి వాటిలో ఇక్కడ యూఎస్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? యా, ఫస్ట్ నుంచి ఐఎమ్ యాక్టివ్ ఇన్ సోషల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ తెలుగు అసోసియేషన్. ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాను కానీ బట్ ఐఎమ్ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ పాలిటిక్స్ ఇన్ అసోసియేషన్స్. వాట్ ఎవర్ ఐ క్యాన్ ఐ నో ఐ డిడ్ అండ్ మై పార్ట్ అయినా బయట పోయి రావటం అంతే. కానీ ఈ పాలిటిక్స్ ఏం చూసిన తర్వాత ఇట్స్ నాట్ బి ఫుల్ టైమ్. ఇప్పుడు ఎలా తయారైందంటే ఇక్కడ అసోసియేషన్లు ఇవన్నీ కానీ ఇట్స్ ఫుల్ టైమ్ యూనో ఇలాగా తయారైంది అని చెప్పి అందరూ అని కాదు, కొంతమంది సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆ భావంతో వచ్చేవాళ్ళు ఉన్నారు, ద సేమ్ టైం దాంట్లో ఈ పాలిటిక్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంది మనం ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి కూడా మనం ఈ పాలిటిక్స్ ఏంటి, మరీ నాస్టీ పాలిటిక్స్ కొన్నిసార్లు అయితే అది చెప్పుకుంటే మన తెలుగు వాళ్ళకే చిగ్గుసేటు అలా ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా వేరే వాళ్ళు కూడా మనల్ని చూసి ఇట్లాంటివి జరుగుతా అంటే తెలుగు వాళ్ళు ఎలా చేశారు అని మనం ఒక ప్రోగ్రాంలో చెప్పుకోవాలంటేనే కరెక్ట్ కాదు అది. సో ఏంటంటే వి బీ గుడ్ ఆల్వేస్ ఏంటంటే మనిషిని ప్రేమించాలి, మనం ఒకరికి చేతనైతే హెల్ప్ చేయాలి, అంతేగాని మనం వాళ్ళకి హాని చేయకూడదు. ఈ పాలసీతో ఉంటే ఏంటంటే మనం గో ఇన్ గుడ్ ఎన్విరాన్మెంట్, దట్స్ వాట్ మై పాలసీ ఆల్వేస్. సో మరి మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన అన్ని ఫ్రాంచైజీస్లో అన్నిట్లో కలిపి సో ఆల్ ఓవర్ వరల్డ్ ఎంతమంది మీ దగ్గర ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు? డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మా దగ్గర ఆల్మోస్ట్ లైక్ వరల్డ్ వైడ్గా 600 పీపుల్ దాకా వర్క్ చేస్తాను. 600 పీపుల్? అందరూ ఆల్మోస్ట్ ఫుల్ టైం కింద పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పటికీ మీరు ఇంకా ఐటీ కంటిన్యూ చేస్తూ ఉన్నారా దాన్ని అక్కడ పక్కన పెట్టేసి? యాక్చువల్గా ఐటీ అనేది నా ప్యాషన్ కాదండి, బట్ ఆల్వేస్ ఐటీలో కూడా నాకు ఇన్నోవేషన్ అంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. నేను కూడా నా పార్ట్నర్స్ కానీ ఎప్పుడు చెప్పేది ఇన్నోవేటివ్గా చేయండి, ఏదన్నా ఒక ప్రొడక్ట్ చేస్తే ఐఎమ్ సపోర్ట్. సో అట్లాగే దానికోసం చేయండి అనేది నా ఆల్వేస్ నా ఇంట్రెస్ట్ అది దాంతో. బట్ ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉండదు, బట్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ బిజినెస్, బట్ ఐ హ్యావ్ సమ్ పార్ట్నర్షిప్ విత్ మై బ్రదర్ అల్లా. సో ఇప్పుడు మీరు అంటే మనకు ఉండే టైం చాలా తక్కువ కదా, మొత్తం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ 16 hours 18 hours ఉంటుంది. సో మరి ఇన్ని బ్రాంచెస్ని మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవన్నీ అంటే అసలు పర్ డే ఎంత టైం వర్క్ చేస్తూ ఉంటారు? అదే అండి మా స్ట్రెంగ్త్, మా పార్ట్నర్స్ ఉన్నారు, అందరం వి డివైడ్ ద వర్క్ అండ్ మేము చేసుకుంటూ ఉంటాం కలిసి. సో దాంతో ఏంటంటే ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్ రాలేదు, వి మేనేజ్ ఎవ్రీథింగ్. సో రోజుకి ఎన్ని గంటలు పని చేస్తూ ఉంటారు? సమ్ టైమ్స్ యు నో నో స్లీప్ ఆల్సో, 24 hours చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ బిగినింగ్ స్టేజ్లో అయితే వెన్ ద కన్స్ట్రక్షన్ హ్యాపెనింగ్ యూనో ఆ టైంలో అయితే మొత్తం నైట్ అక్కడే కూర్చొని యూనో ప్రతిదీ చూసుకొని అట్లా హార్డ్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ అంత చేసాం కాబట్టి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. సో ఓన్లీ పాజిటివ్ థింకింగే కాకుండా దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేసాం కాబట్టి వి సక్సీడ్. సూపర్ అండి. సో మరి మీరు ఈ ఐటీ తర్వాత రెస్టారెంట్ బిజినెస్ ఇవి కాకుండా పర్సనల్గా బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారని కూడా వింటూ ఉంటాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఆల్మోస్ట్ నేను విజిటెడ్ రైట్ నౌ ఇప్పుడు 6-7 countries ఒక 4 countries వర్క్ చేశాను. ఒక కంట్రీలు తిరుగుతాను అండి. యాక్చువల్గా నాకు కూడా మోర్ ఇంట్రెస్ట్ అనమాట, అసలు ఆ ట్రావెల్ అంటే ఏమేమి కంట్రీస్ మీరు కవర్ చేశారు, దానిలో ఏమేమి చూశారు, వీటన్నిటికీ సంబంధించిన విషయాల్ని మనం చర్చించుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో చూస్తూనే ఉండండి దేశీ ప్లాజా. దేశీ ప్లాజా ప్రేక్షకులకు పునఃస్వాగతం. సో మనం మాట్లాడుతూ ఉన్నాం సూర్యదేవర రామానాయుడు గారితో. నమస్తే అండి. అయితే ఇందాక మనం బ్రేక్ ముందు మాట్లాడుతూ ఉన్నాం కదా, అది మీరు ఈ రెస్టారెంట్ బిజినెస్లే కాకుండా మనకి
మీరు ట్రావెలింగ్లో కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు, బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో ఏ ఏ దేశాలు తిరిగి వచ్చారు ఇప్పుడు వరకు? ట్రావెలింగ్లో ముఖ్యంగా నేనంటే లండన్లో వర్క్ చేశాను, మలేషియాలో వర్క్ చేశాను, జపాన్లో వర్క్ చేశాను, సమ్ అదర్ కంట్రీస్ కూడా తిరిగాను. బట్ నాకు ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే యూకే, యూకే ఒకటి, జపాన్ ఒకటి. సో యూకేలో నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం నాకు ఎందుకు అక్కడే సమ్ ఫీలింగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు ఏదో పరదేశంలో ఉన్నామే ఏదో సమ్, అంటే ఒకటి కారణం నాకు ఎక్కువ సోషల్గా మూవ్ అయ్యాను అనమాట. సో ఆ సోషల్ యాక్టివిటీస్ లేకపోవడం కావచ్చు, వేరే రీజన్ కావచ్చు, అక్కడ కొంచెం వర్క్ కల్చర్ కూడా అంత నచ్చేది కాదండి నాకు. సో అందుకని అక్కడి నుంచి తర్వాత ఇక్కడి నుంచి నేను జపాన్ వర్క్ చేయడానికి వెళ్ళాను. జపాన్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ కంట్రీలో అందరూ ఎంత నిజాయితీగా ఉంటారంటే, ఎంత హానెస్ట్గా వర్క్ చేస్తారు నిజాయితీగా ఉంటుంది, మనం అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. వాళ్ళు చేసే పని, పని చేసే విధానం కానీ, వాళ్ళు ఒకళ్ళతో మనిషితో మనిషితో ఉండే విధానం కానీ, అసలు చాలా బుద్ధుడు ఏమైతే చెప్పాడో అటువంటివన్నీ వాళ్ళ దగ్గర చాలా వరకు చూడొచ్చండి. ఇట్స్ వెరీ గుడ్ కంట్రీ. బట్ నేను ఇటు యుఎస్ రావటం వల్ల ఐ మిస్ దట్ కంట్రీ. ఇంకోటి ఇంకో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే చూడాల్సిన ప్రదేశాలు ఉన్నారు, చూడాల్సిన ప్రదేశ ఇక్కడ మామూలుగా ఓవరాల్గా నాకు రియల్గా చాలామంది చెప్తుంటారు ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమెరికా అని. బట్ నేను ప్రాక్టికల్గా చెప్తాను ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమెరికా అని నేను అంటే ప్రాక్టికల్గా చూశాను కాబట్టి. సో అమెరికా అనేది నేను ఎప్పుడు నేను ఎస్పెషల్లీ మన డల్లాస్ని కానీ నేను ఇండియా వెళ్ళినా కానీ ఐ మిస్ డల్లాస్. సో ఇది నా సొంత ఊరులాగా ఉంటుంది కానీ ఎప్పుడు నేను దీన్ని వేరే నేను ఇండియా వెళ్ళినా కానీ నేను వేరే వెళ్ళాను ఫీల్ అవును అనమాట. సో అట్లా అట్లా నాకు ఐ ఎందుకంటే నేను 16 ఏళ్ళుగా ఇక్కడ ఉంటాం, 14 ఏళ్ళుగా. సో ఆ ఫీలింగ్ అనేది, ఆ కనెక్టివిటీ అనేది, సొంత ఊరు అనే ఫీలింగ్ వచ్చేసింది మీకు ఇక్కడ? అవును బేసిక్గా. సో అదేలేండి, అంటే ఇది మేబీ ఎక్కువ మన కమ్యూనిటీగా ఉంటాం వల్ల కానీ. అట్లా మీరు ఏ కంట్రీ లైక్ చేస్తారంటే ఐ లైక్ యుఎస్. యుఎస్ లైక్ చేస్తాను. వర్క్ వైజ్ అయితే మీరు జపాన్ లైక్ చేస్తారు? వర్క్ వైజ్ కూడా ఇక్కడే లైక్ చేస్తాను. బట్ మనుషులు, ప్రవర్తన, హ్యూమన్ రిలేషన్స్ ఐ లైక్ ఇన్ జపాన్. జపాన్. సో మరి వీటిలో అంటే మీరు ఈ కంట్రీస్ వర్క్ కోసం తిరుగుతూ వచ్చారు అంతేగాని మన సైట్ సీయింగ్ కానీ? సైట్ సీయింగ్ కానీ అంటే సైట్ సీయింగ్కి వెళ్ళిన కంట్రీస్ వేరే ఉన్నాయి, దుబాయ్, మెక్సికో అయితే ఏమయ్యి, సింగపూర్. సో వీటిల్లో మీకు బెస్ట్ ప్లేస్ అంటే ఇది అసలు ఒక్కసారైనా మనిషి జీవితంలో ఒకసారైనా వెళ్ళి ఇది విజిట్ చేయాలి, ఇది చూడాలి అని అనిపించింది ఏదైనా అనిపించింది? అంటే ఇంకా చాలా ఉన్నాయండి నేను చూడాల్సినవి. ఈజిప్ట్ ఒకటి, పిరమిడ్స్ కొంచెం ఇవన్నీ చూడాల్సినవి ఉన్నాయి. బట్ అక్కడ అన్సర్టినిటీ వచ్చేసరికి ఇప్పుడు నాకు టైం దొరికింది కొంచెం ట్రావెల్ చేయడానికి ఇప్పుడు. సో మనకి కొన్ని అవకాశాలు పోతున్నాం. బట్ ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ తిరగాలనేది నా ప్లాన్లో ఉంది. ప్లాన్లో ఉంది. మరి ఇప్పుడు మీ బిజినెస్ ఇంకా ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారా లేదంటే ఇండియాలో ఏమైనా స్టార్ట్? యా, నేను ఇండియాలో కూడా ఒక కొత్త బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేశామండి, బిర్యానీస్ అండ్ మోర్ అని. బిర్యానీస్ అండ్ మోర్ అంటే బిర్యానీ కాకుండా ఇంకా చాలా దొరుకుతాయి అనేది దాని అర్థము. సో వీ స్టార్టెడ్ ఫస్ట్ బ్రాంచ్ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అప్పుడు ఇండియా మోవదాం అనుకుని ప్లాన్ చేసుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలంటే ఫస్ట్ మనం మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలి, ఎందుకంటే మనం విడిపోయాము, సంథింగ్ మనం చేయగలిగిన హెల్ప్ ఒక 10 మందికి 20 మందికి మనం ఆపర్చునిటీ ఇస్తే మనం మనకు చేతనైనంత అని చెప్పి ఫస్ట్ స్టెప్ అక్కడ వేసానండి విజయవాడలో. తర్వాత ఇప్పుడు గుంటూరు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వన్ బ్రాంచ్ ఈస్ కమింగ్ అనమాట. విజయవాడలో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అట్లాగే మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ ఇంకో 2 బ్రాంచెస్ ఓపెన్ చేసాము. ఇంకా అనదర్ 3-4 బ్రాంచెస్ ఈస్ కమింగ్. కర్ణాటకలో కూడా, బెంగళూరులో కూడా దిస్ ఫిబ్రవరి ఓపెన్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా మొత్తం కవర్ చేయాలన్నమాట. చెన్నై అను, ఇంకా ఢిల్లీ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో బై 2020 అరౌండ్ 50 బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాం ఇండియాలో, థ్రూఅవుట్ ఇండియా. అట్లాగే మళ్ళీ అదే బ్రాండ్ని మళ్ళీ యుఎస్ కూడా తీసుకొచ్చి ఈ సంవత్సరం లాంచ్ చేస్తున్నాం అనమాట ఫ్రాంచైజీ. ఇది మోర్ లైక్ యూనో ఏంది, మీకు ఆల్రెడీ ఉంది కదా బావచ్చి, మళ్ళీ ఇదేందంటే బావచ్చి ఈజ్ ఏ ట్రెడిషనల్ యూనో ఇండియన్ ఫుడ్. దిస్ ఈజ్ బిర్యానీస్ అండ్ మోర్ ఈజ్ మేకింగ్ లైక్ ఏ యూనో ఫాస్ట్ ఫుడ్ అండ్ ఫ్యూజన్ ఫ్యూజన్ ఫుడ్స్. అంటే ఇప్పుడు మొన్న
నాకు అది ఇష్టం. ఒక ఫుడ్ని ఫుడ్ లాగా తినడం కాకుండా కొత్త దాంతో కొత్త రుచులు క్రియేట్ చేయటం అనేది నా హాబీ. ఎవ్రీడే ఐ డూ రీసెర్చ్. ఎవ్రీడే నేను ఎప్పుడు మా కిచెన్స్లోకి వెళ్ళినా కానీ ఎట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పని రీసెర్చ్ చేస్తాను. అంటే నా కుక్ చేయను కానీ బట్ మొత్తం తెలుసు, ప్రాసెస్ అంతా తెలుసు అనమాట. ఎట్లా చేయాలి ఏంటి, ఒక టేస్ట్ రావాలంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది, అది గాడ్ గిఫ్ట్. ఎందుకంటే ఒక ఐటెం చేసే ముందు ఐ కెన్ విజువలైజ్ ఇంకా ఏమేమి వేస్తే అది టేస్ట్ వస్తుంది, దానికి ఒక ఐటెం ఎలా ఉంటుంది అనేది ఒక విజువలైజేషన్ చేసుకొని దాన్ని చేస్తాం, స్టార్ట్ చేస్తాం. అట్లా అథెంటిక్ ఇండియన్ ఫుడ్ని ఇప్పుడు కొన్ని ఏమైతే దాన్ని ఇక్కడ మన అమెరికాలో మన తెలుగు వాళ్ళకి పరిచయం చేయటం కానీ ఇవన్నీ కానీ ఫస్ట్ మేమే చేసామండి, బావచ్చి వాళ్ళనే చేసాము. అట్లాగే ఇప్పుడు మీకు చూస్తే ఆనియన్ సమోసా అనేది మనకి ఎక్కడ దొరికేది కాదు, యుఎస్లో సమోసా దొరికేది. మరి సౌత్ ఇండియన్ సమోసా పొటాటోతాను మీరు చూస్తే ఇప్పుడు ఈ నార్త్ ఇండియన్ సమోసా దొరుకుతాయి. బట్ నేను మన చిన్నప్పుడు థియేటర్లో తిన్న సమోసాలు వచ్చేసి ఆనియన్స్. సో అటువంటి నేటివిటీ నేటివిటీ ఫుడ్స్ అన్ని చాలా ఇంట్రడ్యూస్ చేసాం మేము ఇక్కడ అమెరికాలో. సో ఈవెన్ టీ కూడా, ఇరానీ చాయ్ కూడా ఫస్ట్ టైం ఐ థింక్, మరి నాకు తెలియకుండా ఎవరు చేశాను, నాకు తెలిసి అయితే ఎవరు చేయలేదు. హార్డ్బెట్స్లో మనం ఫస్ట్ టైం ఇరానీ చాయ్ ఇంట్రడ్యూస్ చేశాము. బట్ సమ్ రీజన్స్ అది దానికి ఉన్న దానికి కావాల్సిన క్వాంటిటీ కానీ ఆ సేల్స్ లేకపోవటం మూలంగా దాన్ని డిస్కంటిన్యూ చేశాం అన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ మళ్ళీ రెస్టారెంట్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం చేస్తున్నారు కదా, సో జనరల్లీ మన దగ్గర ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే ఆ ప్రాసెస్ కానీ అంటే దానికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, పర్మిషన్స్ వీటన్నిటికంటే ఉంటారు. సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇండియాలో సహజంగా ఏంటంటే మనం ఇండియాలో ఫస్ట్ మన ఇండియాలోనే పుట్టి పేరుకు వచ్చాము. ఎస్పెషల్లీ మా జనరేషన్ మనం ఏమి సూపర్ హీరోలం కాదు, లేకపోతే అక్కడ మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం అదే 4 సార్లు తిరిగి అదే 5 సార్లు తిరిగి పని చేయించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. నా ఫీలింగ్ ఇది, నా పర్సనల్ ఫీలింగ్. సో ఇండియా వెళ్ళినా కానీ చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే అక్కడికి వెళ్ళగానే పని అవ్వాలి అన్నట్టు అనుకుంటారు. బట్ మన ఒక్కో కంట్రీకి ఒక నేచర్ ఒక న్యాచురల్గా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి మన ఇండియాలో మనకి చిన్నప్పటి నుంచి మనకు వచ్చింది ఏంటంటే ఒకసారిగా 2 సార్లు తిరగాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఒకసారి చెప్తే పని అవ్వదు, లేకపోతే 2 సార్లు. బట్ మనం కావాల్సిన పని చేయించుకోవచ్చు అండి అక్కడ కూడా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ఈజ్ దే ఆర్ వెరీ యాక్టివ్. మీకు ఏ పని కావాలన్నా కానీ మీకు బ్రహ్మాండంగా అవుతుంది, అసలు ప్రాబ్లం ఏం లేదు. ఇంతకుముందు పరిస్థితుల్లో అయితే ఇప్పుడు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు ఇప్పుడు జరుగుతున్న మార్పులు కానీ సాంకేతికపరమైన మార్పులు కానీ చూస్తే రేపు ఫ్యూచర్లో మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఐటీ టెక్నాలజీ అంటారు ఈజ్ నో డౌట్ అట్ ఆల్ బై 2020 ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి 2020 ఆర్ 2030 ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ఎ వరల్డ్ క్లాస్ సిటీ. అందుట్లో నో డౌట్. నేను ఆ ఉద్దేశంతోనే నేను ఇంకా అక్కడ ఇంకా ఇన్వెస్ట్మెంట్లు చేయాలని చూస్తున్నాను అమరావతి చుట్టుపక్కల. సో అక్కడ కూడా మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలని నేను చూస్తున్నాను. నైస్ అండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే మన వాళ్ళని అంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళని, సో వీళ్ళ అభిమానాలు కానీ అది రాజకీయ పరంగా లేదంటే సినిమా పరంగా కానీ, సో ఏంటంటే ఒక్కొక్క దగ్గర మరీ విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బయట వాళ్ళు కామెంట్లు చేసే సిచ్యువేషన్ కూడా మన వాళ్ళు తీసుకెళ్తున్నారు అని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? దాంట్లో తప్పలేదు అనిపిస్తుందండి. ఇప్పుడు మనిషి భావాన్ని వ్యక్తం చేయటం అనేది మనకి స్వేచ్ఛ ఉన్న కంట్రీలో ఉంది. మనకి అమెరికాలో కూడా మన భావాన్ని మనకు వ్యక్తం చేయడానికి అన్లెస్ అంటిల్ ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా చేయనంత వరకు దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద కానీ లేకపోతే ఒక సినిమా హీరో మీద కానీ అభిమానం ఉండటం అనేది తప్పులేదు, దాన్ని వ్యక్తపరచడం అనేది తప్పులేదు. సో దాన్ని ఎందుకంటే మనం అంత దూరంలో ఉన్నాం, మన ఇండియాకి అంత దూరంలో ఉన్నా కానీ మన భావాన్ని వ్యక్తపరచడం అనే దాంట్లోనే ఇప్పుడు ఉన్న జరుగుతున్నాయన్నీ ఇక్కడ. అంటే ఎవరి అభిమానాలు వాళ్ళు వ్యక్తపరచుకోవటంలో తప్పు లేదు, కాకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అది నేను చాలా నేను తప్పుగా భావిస్తానండి. అభిమానం ఉండాలి, నా మటుకు నాకు అభిమానం ఉంటుంది, మన అభిమానాన్ని వ్యక్తపరుస్తాము. అట్లాగే ఎప్పుడు అదర్
అభిమానం ఉన్న వాళ్ళు కూడా వచ్చి చక్కగా మాట్లాడుకుంటాం. అటువంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉన్నంత వరకు ఏది ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఈ ఇటువంటివి వస్తాయో అది మనకే ప్రాబ్లం. తర్వాత మనకే ప్రాబ్లం. సో మనం అలా ఒకళ్ళని ఒకళ్ళు కించపరుచుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు చూసేవాళ్ళు నవ్వుకుంటారు. సో అది మన దృష్టిలో పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ కెరీర్ గైడెన్స్ అనేది ఎస్పెషల్లీ ఇండియాలో కానీ యుఎస్లో కానీ ఎక్కడైనా సరే యూత్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఆ కెరీర్ గైడెన్స్ పరంగా మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఒక జాబ్ జాబ్ వైపు వెళ్ళటం మంచిదా లేదంటే ఏదైనా బిజినెస్ రంగంలో వెళ్ళటం మంచిదా అని అంటే, సో ఈ రెండు రంగాల్లో ఏది చూజ్ చేసుకుంటే బెటర్ అంటారు? చూజ్ చేసుకోవటానికి వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ ఉండాలంటారు? జాబ్ ఆఫ్ బిజినెస్ అంటే నేను యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా బిజినెస్ అని చెప్తానండి. ఓకే. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ క్రియేట్ ద జాబ్స్. పర్ఫెక్ట్. సో దానివల్ల ఇంకా ఎన్నో ఎంతోమందికి ఆపర్చునిటీ వస్తుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్లో కొన్ని డబ్బులు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో సో బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ క్లారిటీ అండ్ విజన్, విజన్ పట్టుదల, అంకిత భావం, ఈ మూడు ఉంటే బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవ్వచ్చు. సో చేసే పని మీద కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్, కొత్తదనంగా చేయటం, ఇన్నోవేషన్ బాగా ఉండాలి. ఇన్నోవేషన్ ఉండాలి. ఇన్నోవేషన్ ఉంటే ఫ్యూచర్ ఉంటుందండి. పనిని పనిగానే చేస్తే పనిలాగే ఉంటుంది. ఇన్నోవేషన్ ఉంటే ఫ్యూచర్ ఉంటుంది. దట్స్ వాట్ మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎన్ని వచ్చాయంటే ఆ ఇన్నోవేషన్ మూలంగానే. సో ఎనీ ఇండస్ట్రీ ఎనీ తీసుకుంటే ఆ ఇన్నోవేషన్ ఉన్నప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. ఓకే. అది సో అందరినీ నేను బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళని నేను కోరుకునేది ఏంటంటే పని చేయండి, చేసేదానికంటే డిఫరెంట్గా చేయండి, కొత్తదనంగా కొత్తదనం తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడంగా ఉండాలి, అందరికి నచ్చే విధంగా ఉండాలి. సింపుల్ అంటే అదే ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఫాలో అయిపోవటం కాకుండా కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయండి, కూడా క్రియేట్ చేయండి. ఓకే, చాలా బాగా చెప్పారు. అంటే అటువంటి ఇన్నోవేషన్ థాట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచిస్తే మంచిది, లేదంటే మిగతా జాబ్స్ వైపు చూసుకోవడం. అంటే ఇన్నోవేషన్ థాట్స్ అనేది ఉన్నవాళ్ళు వస్తే దట్ ఈస్ గుడ్ అండి. కాకపోతే ఏంటంటే మనం నేను ప్రతి వ్యక్తిని ఏంటంటే కొన్ని కళలు కొన్ని వాళ్ళకి ఒక డ్రీమ్స్ ఉంటాయి, అవి నిజం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలనుకునే దానికి ఒక క్లారిటీ ఉండాలి, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి. దాని తర్వాత దాంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇది ఒక ప్లానింగ్ ప్లానింగ్ అనేది తప్పకుండా ఉండాలండి. చాలా ఇంపార్టెంట్. చాలా కరెక్ట్ చెప్పారండి. నేను సింపుల్ ఎగ్జాంపుల్, మాకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాం. ఫ్యూచర్లో కుక్స్ దొరకదు, లేకపోతే సమ్ సర్టినిటీ వస్తుంది, అప్పుడు ఎలా చేయాలి, ఇప్పటి నుంచి ఎక్విప్మెంటు దానికి మన ఇండియన్ ఫుడ్ని ఎలా మనం అందించగలం అనే దాని మీద ఇప్పటి నుంచే మేము ఇన్నోవేషన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటి నుంచి దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసేసారు. చేస్తున్నాం. ఓకే. సో మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ పరంగా మనకి ట్రైనింగ్స్ కానీ ఇట్లాంటివి కావాలి అనుకుంటే, సో మీరు ఆ వేలో ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అంటే బిజినెస్ పరంగా ట్రైనింగ్ అనేది నేను బిలీవ్ చేయనండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే. ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని చేసుకోవచ్చు. బిజినెస్లో ట్రైనింగ్ అనేది ఏముండదండి, ఎక్స్పీరియన్స్ ఈజ్ మేక్ యూ పర్ఫెక్ట్. ఎంత దెబ్బలు తగులుతూ ఉంటే పైకి వెళ్తాను, పైకి వెళ్ళే దీంతో ఉండాలన్నమాట. ఓకే, కాబట్టి వాళ్ళకి వాళ్ళే కష్టపడి. మీరు చూసుకుంటే ప్రపంచం ఎక్కడైనా కానీ ఎనీ బిజినెస్ మ్యాన్ ట్రైనింగ్ తీసుకొచ్చినాడు ఎవడో ఉన్నాడు, ఎవరో లేరు. వాళ్ళు వాళ్ళు స్వతహాగా నడక నేర్చుకొని ఆ నడకని పరిగెత్తుతా అట్లా వచ్చిన వాళ్ళే కానీ ఎవరు ట్రైనింగ్ తీసుకొని బిజినెస్లో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో మరి ఇప్పుడు మన ఈ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇంత సక్సెస్ అవ్వటానికి, సో మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కమిట్మెంట్, విజన్ ఇవి అన్నారు, సో వీటితో పాటు అంటే ఎక్కువ కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేయడానికి ఇదన్నీ ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేస్తారు, దట్ ఈస్ సపరేట్, బట్ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన రెస్టారెంట్స్కి రావాలి అని అంటే, సో మీరు మెయిన్ దేన్ని నమ్ముతారు? సో ఏది మనకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ అంటారు? రుచి, టేస్ట్. టేస్ట్ అంతే. కొత్త కొత్తగా పెడతాం. అంటే మానవ సహజం ఏంటంటే కొత్త ఒక రాత పాత ఒక రాత కొత్త ఒక వింత అంటాం. సో అట్లాగే మన మనకు కూడా టేస్ట్, రోజు ఇప్పుడు ఒక టేస్ట్ చూస్తే దీనికంటే ఇంకా టేస్ట్గా తినాలి అనే ఒక ఇంతియాజం ఉంటుంది. సో అదే మా సక్సెస్కి. మేము టేస్ట్గా ఎప్పుడు ఆల్వేస్ వి థింక్ కస్టమర్కి టేస్ట్గా ఎలా పెట్టాలి. అదేవిధంగా క్వాలిటీ, క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము క్వాలిటీ దగ్గర ఎక్కడ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వండి, క్వాలిటీగా పెడతాం. కస్టమర్కి పెట్టేటప్పుడు కూడా ఎలా థింక్ చేస్తామంటే మనమే తింటే అది మన హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనే ఒక
దీంతో కూడా ఆలోచిస్తాం. సో దాంతో ఎప్పుడు హెల్దీగా చక్కగా మంచి రుచిగా పెట్టాలని మేము చూస్తుంటాం. పర్ఫెక్ట్ అండి. సో మరి ఇంత మన విలేజ్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇంత సక్సెస్ సాధించి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ ఇండియా వైడ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టి సో సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉన్నారు. సో ఇవి కాకుండా ఇంకా బ్యాక్ టు ఇండియా మీరు ఇంకేమైనా సర్వీస్ ఓరియంటెడ్గా ఏమైనా చేయాలనే ఆలోచనలు ఉన్నాయా? తప్పకుండా అండి, నాకున్న టైంలో నేను సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాను. మామూలుగా ఎవ్రీ అంటే నాకు ఎవ్రీ బర్త్డేకి సమ్ వాట్ ఎవర్ నేను ఎర్న్ చేసిన దాంట్లో సమ్ కొంత హెల్ప్ చేస్తుంటాను. డమ్ పీపుల్కి, అట్లాగే హ్యాండిక్యాప్ పీపుల్కి, అనాథాశ్రమంకి డొనేట్ చేస్తూనే ఉంటాను. అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ట్రస్ట్ కానీ ఇట్లాంటివి నేను ఇప్పుడు సూర్యదేవరా రామానాయుడు ట్రస్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, చారిటబుల్ ట్రస్ట్. మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బి ఒక ఫ్యూ ఇయర్స్లో తప్పకుండా ఆ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు చేయగలగాలి అనుకుంటున్నాం. సో నీడీ పీపుల్ అందరికి కూడా అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది. సో చాలా బాగుందండి, అదైతే నిజంగా మంచి సంకల్పం. సో ఎందుకంటే మనం ఎదగటమే కాకుండా సో మన చుట్టూ అవసరాల్లో ఉండే వాళ్ళని కూడా మనం మనవంత సహాయం అందించడం అనేది రియల్లీ వి అప్రిషియేట్ దాట్. సో మీరు ఇంత బిజీగా ఉండి కూడా మళ్ళీ మన స్టూడియోకి వచ్చి సో మీ అనుభవాలని తర్వాత మీరు సాధించినటువంటి ఈ సక్సెస్ వీటన్నిటిని కూడా మాతో పంచుకున్నందుకు, మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసినందుకు దేశీ ప్లాజా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూర్య గారు. థ్యాంక్ యూ.